హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి పేరు తీసుకురావాలన్న తలంపుతోటి పురంధేశ్వర గారి కృషి కావచ్చు, చంద్రబాబు కృషి కావచ్చు, మొత్తం మీద ఆయన పేరుతో ఒక నాణ్యమైతే రిలీజ్ చేయించగలిగారు రాష్ట్రపతి చేతుల మీదుగా. కానీ ఆ తర్వాతే వరుసగా విమర్శలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే అది చెల్లని నాణ్యం ఆయన పేరు మీద తీసుకొచ్చారనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇది ప్రైవేట్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదనం కొన్ని మరికొన్ని విమర్శలు. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం సందర్భంగా మళ్ళీ నందమూరి కుటుంబంలో ఒక ఐక్యత వచ్చిందనేది ఇది పాజిటివ్ విమర్శ కాదు, ఇది పాజిటివ్. కొన్ని విమర్శలు ఉన్నాయి, కొన్ని ఒక మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఈ అంశం ఎట్లా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు, చందు శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం చందు శ్రీనివాస్ గారు. నందమూరి కుటుంబం మొత్తం కూడా, అన్నగారి కుటుంబం మొత్తం కూడా ఒకటైందా? ఇంతకుముందు బావ అంటే తోడళ్ళకి పడదు అనుకునే స్థితి నుంచి పక్క పక్కన కూర్చొని చర్చలు చేసుకోవటం, అందరూ కూడా ఒక పెళ్ళికి వెళ్ళినట్టుగా ఈ కార్యక్రమానికి వెళ్ళి అందరూ, ఒక జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు కానీ అదే సమయంలో లక్ష్మీ పార్వతి కాస్త వివాదాస్పదం చేసింది. సో ఇట్లా మనం చూడాలి ఈ అంశాన్ని. గొప్ప అంటే కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ పెట్టి చైతన్యరత్న ద్వారా విశేష ప్రజాదరణ పొంది పేదవాడికి కిలో బియ్యం, ఒక రూపాయికి కిలో బియ్యం వేయాలి, సంపూర్ణ మద్యపాన్ని నిషేధించాలి, ఆడవారికి ఆస్తిలో హక్కు పొందాలని ఒక మంచి విధానాలతో ముందుకెళ్ళిన తీరనేది మనం, ఆయన చనిపోయి మన నుంచి దూరం అయిపోయి అవుతున్న ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 60 సంవత్సరాలు సినిమా రంగంలో పంచి నటుడిగా కీర్తించబడిన ఆయన రాజకీయాల్లో కూడా అదేవిధంగా సక్సెస్ అయ్యాడు. ఆ సక్సెస్ అయిన తర్వాత చివరి దశలో ఆయన్ని ఏదైతే ఫ్యామిలీ ఈ రోజున అందరూ కూడా వెళ్ళారో ఆ ఫ్యామిలీ అంతా కూడా దూరం అయి చివరిలో ఆయన చూడకుండా ఉన్న పరిస్థితులు నుంచి ఈరోజు ఆయన కోసం వీళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం అయితే చేయటం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. కానీ ఒక టైంలో ఆయన ఇబ్బంది పెట్టింది వీళ్ళందరూ ఫ్యామిలీ సభ్యులందరూ కూడా చివరి కాలంలో, కష్టకాలంలో ఆయన చనిపోయే ముందు వీళ్ళందరూ కూడా దూరంగా ఉండాలి. ఎవరైతే కొడుకులు కూతుర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారని స్వయంగా చెప్పాడు. నన్ను ఫ్యామిలీ అందరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఏదైతేనే ఆయన ఒక గొప్ప నటుడే కాకుండా గొప్ప రాజకీయ నాయకుడు, పేదవాడి పలుసు తెలిసిన వ్యక్తి, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఢిల్లీలో మనం నిలబడాలని ఆ రోజు పోరాడిన వ్యక్తి. ఆ బాటలో చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా ఎదిగాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేయగలిగాడు, పార్టీని సస్టైన్ చేసుకుంటూ తీసుకొచ్చాడు. కాదు, ఇక్కడ పరిణామాలు ఏంటంటే ఒక నాణ్యం దాని వెనక బొమ్మ బరుసు అనేట్టు రెండు వైపులు ఉన్నప్పుడు రెండు చూడాలి మరి. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎందుకు పిలిచారు, ఎందుకు ఈ సమయంలోనే ఆయన నాణ్యాన్ని రాష్ట్రపతి గారి చేత ఆవిష్కరించారు, రెండో వైపు లక్ష్మీ పార్వతి ఎందుకు విమర్శించింది, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళలేదు, ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఇదంతా ఓవరాల్గా బెనిఫిట్ ఎవరికి వచ్చిందంటే ఎన్టీ రామారావు ఫ్యామిలీకి. ఎన్టీ రామారావు గారు ఏంటి, ఎన్టీ రామారావు కీర్తి ప్రతిష్ఠలేంది, ఒకసారిగా రాష్ట్రపతి దాన్ని ఆవిష్కరించారు కాబట్టి మీడియా ముఖంగా దేశవ్యాప్తంగా తెలిసింది, హ్యాపీ తెలుగు ప్రజలు. రెండో బెనిఫిట్ పొందింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికి అర్థం కావు. రాజకీయ చాణకుడిగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది, అతను ఆల్రెడీ ఢిల్లీలో రాజకీయాలు ఒకప్పుడు శాసించిన వ్యక్తి. ఈరోజు కాలం కలిసిరాక 7 సంవత్సరాల నుంచి పూర్తిగా మోడీ గారు వచ్చిన కాడి నుంచి ఢిల్లీ వెళ్తలేదు, కానీ మరా ఆయన్ని ఆయనకున్న ప్రజాదరణ రీత్యా మోడీ గారితోనే ముందుకెళ్ళిన తలంపుతో ఎలా అయినా మోడీ గారితో కలిసి ఎన్డీలో భాగస్వామి అయ్యి పవన్ కళ్యాణ్ గారితో కలిసి ముందుకెళ్లాలనే తలంపుతో ఆయన ప్రతి సన్నివేశాన్ని రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాడు. నన్ను క్లియర్గా కిరణ్ గారు మీకు కూడా తెలుసు, ఎందుకంటే నడ్డా గారి సమావేశంలో ఒకవైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరు బద్ద విరోధులు, బద్దగా విడిగా మాడుకుంటారు, పురంధేశ్వరి గారు విడిగా తిడతారు, కట్ చేస్తే ముందు సీఎం రమేష్ ఉంటాడు, వెనక సుజనా చౌదరి ఉంటాడు, ఆ పక్కన రఘురామకృష్ణరాజు గారు నుంచొని ఉంటాడు. అల్టిమేట్ ఏమైంది, మళ్ళీ టీడీపీని చంద్రబాబు నాయుడుని అప్లిఫ్ట్ చేయడంలో క్రమంలో ఎవరు పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రపోజల్ చాలామంది మీడియాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ఆలోచనతో ఎన్ని జరుగుతుంది ఢిల్లీ స్థాయిలోనే అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో అంటే డిఫరెంట్గా ఉంది రాజకీయం. మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, మార్పు కోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేది ప్రజల కోరిక. ఆ దిశగా వెళ్ళాలి అంటే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్ళి బీజేపీతో కలిసి మనం రావాల్సిన హక్కుల కోసం పోరాడదాం, నేను ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి ఢిల్లీ ఆయన సొంత మీడియా సంస్థలు అయితే ఉన్నాయో విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తే కదా, ఈసారికి 2024
చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేద్దాం, 2029లో పవన్ చూద్దాం అనే ఇతిలో ఒక ప్రాపగండ, ఒక బీజేపీ అలా ఆలోచిస్తోంది, బీజేపీ ఆలోచిస్తుంది, రకరకాల స్పెక్యులేషన్స్ అనేది మనం సర్వసాధారణంగా చూస్తుంటాం మీడియాలో. అయితే వీళ్ళ కోరికలు ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు కుదిరినాయి. వెంకయ్య నాయుడు గారు కేంద్ర సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్ని రకాల చేతిని అందించేవాళ్ళు, అప్పుడు కుదిరింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఉపరాష్ట్రపతి నుంచి వచ్చాడు కాబట్టి రాజకీయాలు అన్నీ కూడా దూరంగా ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో ఇప్పుడు ఆయనకు అనుకున్నారు సానుకూలమైన మీడియాలో కొంత పరిచయాలు ఉండొచ్చు కానీ జాతీయ స్థాయిలో ఉండొచ్చు కానీ అనుకున్నంతగా లేదు. ఇప్పుడు మోడీ చరిత్రనే మొత్తం పనిచేస్తుంది. మోడీ అత్యంత విశ్వాసమిత్రుడు ఎవరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాడు. అదే సమాన డిస్టెన్స్లో ఇటు కేసీఆర్ని చూస్తున్నారు, ఇటు జగన్ని చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక వ్యక్తికి ఎన్డీఏలో ప్రాధాన్యత అవకాశం వచ్చిందంటే మనం ఆలోచించుకోవాలి. కాబట్టి చివరి వరకు ప్రయత్నాలు మోడీ దగ్గర అవడానికి ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారనేది మనం అవగతమవుతుంది. ఈ పరిణామాలు ప్రతి ఏ అవకాశాన్ని కూడా అతను వదులుకోదలుచుకోవాలి. ప్రతి సన్నివేశాన్ని తన రాజకీయ ఇది కోసం వాడుకో. చిన్న ఫోటోను కూడా అద్భుతంగా మలిచి ఆయనకు సంబంధించిన మీడియా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది, ఉంటుంది ఇప్పుడు సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. ఆ మీడియా సమస్యలు కూడా తెలుసుకోవాలి. ఎవరైతే సమర్థ వ్యక్తితో కలిసి ఎవరు అసలు పొట్టు వెడుపులు ఒక మెట్టు దిగి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కోవాలంటే ఎందుకు కలవాలి, ఎందుకు ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి, అప్పుడైతేనే పవన్ని ఈరోజు ప్రకటించడానికి ప్రకటిస్తే అది వేరు వన్ సైడ్ ఉమ్మడిగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో 2014లో నిన్ను నీ అనుభవం నాకు ఆంధ్రప్రదేశ్ కావాలని ఆ రోజు సీఎం అవడానికి కారణమైన వ్యక్తి ఎవరు సార్? కింద గారు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కాదా సార్? ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా హైజాక్ చేయాలనుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసి నేరుగా బీజేపీతో మనం కలుద్దాం, సో పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు వింటాడు కదా అన్న ఉద్దేశంతో బీజేపీతో నేరుగా సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తక్కువ చేసి చూడాలని మన భావన ఉంటే ఉంటే కనుక మీరన్నట్టు ఉండకపోవచ్చు, బట్ ఉంటే ఉంటే ఉంటుంది అని చెప్పి చాలామంది మీడియాలో అంటున్నారు. ఉంటే కనుక అది వర్కౌట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అత్యంత విశ్వాసమిత్రుడిగా ఆయన చూస్తున్నారు. ఆయన దక్షిణ భారత నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, దక్షిణ భారతదేశంలోనే వ్యాప్తంగా అతను ఎన్డీఏలో కీలక పాత్ర పోషించాలని కీలక పదవి కూడా అక్టోబర్లో ఇవ్వబోతున్నారు. కాబట్టి అతను దూరం చేసుకోరు. ఎస్, కాబట్టి వాళ్ళు నీతి నిజాయితీగా ఎటువంటి నేర చరిత్ర లేని ఎటువంటి సమాజానికి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరో అదే చూసుకుంటారు వాళ్ళు, వాళ్ళతోనే ముందుకెళ్తారు. ఎస్, కాబట్టి ఆ రోజున మోడీ గారి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టే మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. రైట్ సార్, కాబట్టి ప్రయత్నాలు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కాబట్టి అంతేనండి, సహజం అంతే. దీని మైలేజ్ రావడానికి చేసే ప్రయత్నాలను చంద్రబాబు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఆయన అపరచాణిక్యుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఢిల్లీ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్న వార్తలు ప్రధానంగా నమ్మాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా సహజంగా ఒక ఫోటోతోనే పెద్ద స్టోరీ అల్లగలిగిన గొప్ప మీడియా సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి, సో దానికి సంబంధించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అధికారిక కార్యక్రమం కాబట్టి కుటుంబ సభ్యులందరూ వచ్చారు, అలాగే బీజేపీ నాయకుడు అధ్యక్షుడు కూడా రావటం జరిగింది, రాష్ట్రపతి రావటం జరిగింది. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే శక్తి లేకుండా రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం ముందుకెళ్లే అవకాశం అయితే 100% లేదని మనం చెప్పుకోవచ్చు. నమస్తే.